ఇప్పుడు ఎందున వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఈ నెల 27 నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు సెలవులను రద్దు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమాన్ని అందించాలంటే కులగణన అవసరమని ప్రభుత్వం భావించి త్వరలో కులగణన మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఈ నెల 27 నుండి కులగణన మొదలుపెట్టి డిసెంబర్ 3తో పూర్తి చేయాలని భావించింది. కొన్ని చోట్ల ఈ కులగణన డిసెంబర్ 10 వరకు ఉండవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే నవంబర్ 15 నుండి 17 వరకు 3 రోజుల పాటు ప్రయోగాత్మకంగా 5 ప్రాంతాల్లో కులగణన జరిగింది. దీన్ని కొనసాగింపే ప్రస్తుతం 27 నుండి జరగబోయే సర్వే. గతంలో 92 ఏళ్ల క్రితం 1931లో మాత్రమే కులగణన జరిగింది. మరలా ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు జరగబోతున్న కులగణన వల్ల మరింత మెరుగైన సంక్షేమాన్ని అందించేందుకు వీలవుతుందని, ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుస్తాయని, పేదల అట్టడుగు బలహీన వర్గాల ఉపాధి ఆదాయం విద్య వంటి రంగాల్లో వారి స్థితిగతులను అంచనా వేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సర్వేలో పాల్గొనే సిబ్బందికి కులగణన సర్వే పూర్తయ్యే వరకు అత్యవసరమైన వైద్యానికి తప్ప ఇతర రకాలైన సెలవులను వేటిని అనుమతించబోరని ప్రభుత్వం తెలియజేసింది. కులగణనపై జిల్లా స్థాయిలో మొత్తం బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. నోడల్ అధికారులుగా ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్లను నియమించారు.